నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. అందుబాటులో ఉండే సేవలందించే వారిని ఆదరించాలని మున్నూరు కాపు సంఘం నాయకులు కొండ దేవయ్య అన్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మారం కుమార్ కు మద్దతుగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి తిరుపతి ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే రమేష్ బాబు చేసిన అభివృద్ధిని వివరిస్తూ గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ కు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ వేములవాడ తిప్పాపూర్ లో ప్రచారం నిర్వహించారు. వార్డు అభ్యర్థితో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ ఓటర్లను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, వార్డు ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ శాట్రాజుపల్లిలో 1వ వార్డు అభ్యర్థి గుడిసె పద్మ సదానందం, 2వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి జయా సలీం తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ తమకే ఓటు వేయాలని ఓటర్లను వేడుకుంటున్నారు. వార్డుల అభివృద్ధి అధికార పార్టీకే సాధ్యమని, వారు తమకే ఓటు వేసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, ఓటు. చూయించు ఒక నీళ్ళ కొల జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో మరి 1వ వార్డు నుండి పద్మ సదానందం మమ్మలను టీఆర్ఎస్ పార్టీ నుండి బలపరిచి ఏనుగు మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మరి ఏనుగు మనోహరన్న గారికి కృతజ్ఞత తెలుపుతూ మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ ఎలాంటి అయినా మేము చేసి చూపిస్తానని, మీ ఆశీర్వాదం ఉండాలని, ఇక్కడ కారు గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని 1వ వార్డు ప్రజలను కోరుకుంటున్నాను. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కనబట్టినట్టుగా శాస్త్రిపల్లి గ్రామంలో అప్పుడు సర్పంచ్గా ఎంపీటీస్గా గ్రామంలో మేము ఉండగా చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. అదే రకంగా మున్సిపాల్లో విలీనమైనాక కూడా మొన్నటిది మొన్న ఈ ఎలక్షన్ కూడా చుట్టూ ఆగిపోయినాయి. 62 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు మన పెద్దలు చెన్నమనేని రమేష్ బాబు గారు మన శాసనసభ్యులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నిజంగా చెప్పాలంటే అధికార పార్టీతోనే అభివృద్ధిలోకి తీసుకుపోవచ్చు. మన 1వ వార్డు, 2వ వార్డు అభివృద్ధిని తీసుకుపోయే దిశలో శాత్రాజ్పల్లి గ్రామ ప్రజలందరూ కారు పైన ఓటేసి గుర్షే పద్మ సదానంద్ గారికి, అలాగే జయా సలీం గారికి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో శాత్రాజ్పల్లి గ్రామ ప్రజలు ఓటేసి గెలిపించి భారీ మెజార్టీతో పంపాలని శాత్రాజ్పల్లి గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల తాకిడి అధికంగా ఉంది.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా నేటి నుండి రానున్న సోమవారం వరకు ఆర్జిత సేవలు నిలుపుదల చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మున్సిపల్ కౌన్సిల్ 15వ వార్డుకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎనగనుల శోభా రాజేందర్ తరపున పిసిసి సభ్యుడు అంజయ్య ఇంటింట ప్రచారం నిర్వహించారు. వార్డు అభివృద్ది చేయడం తమకే సాధ్యమంటూ తమకే ఓటు వేయాల్సిందిగా ఓటర్లను కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు. అభివృద్ధికి అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటేసి తప్పకుండా గెలిపించండి. ఎన్నిసార్లు ఓటేసినా అది ఉత్త గడ్డిలా వేసినట్టే తప్పితే కాంగ్రెస్ పార్టీని అభివృద్ధికి అండగా ఉంటుంది. మర్చిపోకుండా ఓటు మీ ఓటు మాకే వాడాలి, వేరే వాళ్ళకి మీరు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆదిశిన నాయకత్వం, అదిలారి. ఆదిశిన నాయకత్వం, అదిలారి. కాంగ్రెస్ పార్టీ గుర్తుకే ఓటు, చేతు గుర్తుకే ఓటు, చేతు గుర్తుకే ఓటు. జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం. 15వ వార్డుకు నిలబడ్డాను. నాకు చేతు గుర్తు ఇచ్చింది ఆదిశీనన్న. అందరి ఓటేసి గెలిపించండి. వేములవాడ పురపాలక ఎన్నికల్లో భాగంగా 14వ వార్డులో మరి చారి గారు మా మిత్రులు, 15వ వార్డులో శోభక్క గారు మరి వారి ఎన్నికల ప్రచారంలో భాగంగా కతలాపురం మండలం నుంచి, రుద్రంగి మండలం నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ బృందం అంతా మరి ప్రచారంలో భాగంగా పాల్గొంటూ మరి ఓట్లు అడగడానికి వచ్చినటువంటి వేళలో పిసిసి మెంబర్గా తుట్ల అంజాయన నేను మరి మనవి ఈ ప్రాంత యొక్క ప్రజలకు, ఈ వార్డు ప్రజలకు దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం. శోభక్కను 15వ వార్డులో అత్యధిక మెజార్టీతో హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి. 14వ వార్డులో మిత్రుడు చారి గారు, అరుణ్ తేజ చారి గారిని మరి అత్యధిక మెజార్టీతోని చేతు గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ ఉన్నాం. వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ 11వ వార్డు అభ్యర్థి యాచమనేని శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే సహకారంతో చేశామని తెలిపారు. 11వ వార్డు అభివృద్ధి కోసం తననే గెలిపించాలని యాచమనేని శ్రీనివాసరావు కోరారు. ఆయన వెంట కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. పదకొండవ వార్డు అభ్యర్థిగా రమేష్ బాబు గారి ఆశీర్వాదాలతో ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని, ముఖ్యంగా మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల విషయంలో కానీ గతంలో కొన్ని నిర్లక్ష్యానికి గురైన ఈ వార్డును సంపూర్ణంగా అభివృద్ధి పరుస్తానని, అదేవిధంగా రమేష్ బాబు గారు వీటిని వాటర్ ప్లాంట్ల విషయంలో కానీ మొన్న మా టీఆర్ఎస్ నాయకు అందరి సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలంలో పైప్ లైన్లు కూడా రమేష్ బాబు గారు ఒక 50 లక్షలతో శాంక్షన్ చేస్తే పైప్ లైన్లు కూడా వేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తున్న రమేష్ బాబు గారి ఆశీర్వాదంతో ముందుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ ఆదరించాలని, ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటూ, ఈ వార్డులో ముఖ్యంగా ప్రజలంతా మూకుమ్మడిగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సంసిద్ధులై ఉన్నారు. మేము ఇంటింటికి వెళ్ళగానే వారే ముందుకు వచ్చి టీఆర్ఎస్ పార్టీకి, రమేష్ బాబు గారికి సహకారం అందిస్తానని ముందుకొస్తున్నందుకు వార్డు ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ వార్డు అభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తానని, వచ్చే 5 సంవత్సరాల్లో వార్డులో సమగ్ర అభివృద్ధి చేస్తానని మాట ఇస్తూ నన్ను ఆశీర్వదించాలని వార్డు ప్రజలను కోరుకుంటున్నాను. సిరిసిల్ల మున్సిపల్లో అభ్యర్థుల ప్రచారాల జోరు ఊపందుకుంది. 7వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా రెడ్డి నాయక్ తరపున టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రచారం నిర్వహించారు. 8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రవెల్లి వసుంధరా రమణారావులు ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి చెన్నమనేని కీర్తి కమలాకర్ రావులు ఇంటింటి ప్రచారం చేశారు. 9వ వార్డులో లింగంపల్లి సత్యనారాయణ టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. తమకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థులు ఓటర్లను కోరారు. ఈరోజు 7వ వార్డు అభ్యర్థి మాట్లాడదు తల్లి సోదరులు రెడ్డియా నాయక్ గారు
ప్రచారంలో ఉంటూనే ఇక్కడ నూతన గృహ ప్రవేశం ఇక్కడ చేయడం జరిగింది. ఇంకా మీ సేవ చేయడానికి సంసిద్ధమైంది. మీ అందరికీ కూడా మా తరఫున, కేటీ రామారావు గారి తరఫున, మా తరఫున ఒకటే హామీ ఇస్తాం, ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటాడు కాబట్టి ఇంకా 6 నెలల లోపల ఇక్కడ నుండి ఆ కొత్త ఇంట్లోకి పోతాడు. అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉంటాడు. మీకు మంచికి చెడుకు 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఇక్కడనే ఉండి మీ అన్ని సమస్యలు ఏదున్నా, చిన్నది పెద్దది ఏదున్నా ఇక్కడ ఉండి తీరుస్తాడు. దీనికి మేము జవాబుదారి. కేటి రామారావు గారు కానీ, నేను కానీ, నరసింహరావు గారు కానీ, లేకుంటే స్థానికంగా ఉన్న మా గూడూరు ప్రవీణ్ కానీ, ఎవరు మేమందరం కూడా దీ మీకు ఎక్కడైనా చిన్న ఇబ్బంది అన్నా మేము జవాబుదారీగా ఉంటామని తెలియజేస్తూ, మంచి యువకుడు, చురుకైన వ్యక్తి, పెద్దూరు గ్రామంలో, ఇదివరకు గ్రామంలో అది మన పట్టణంలో కలవనప్పుడు చాలా టీఆర్ఎస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేసి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరికీ సుపరిచితుడు ఆ ప్రాంతంలో. ఇక్కడ కూడా మీ అందరికీ కూడా సుపరిచితుడే. రాజకీయంగా మంచి పట్టు ఉండి అధికారులతో కూడా పరిచయాలు ఉన్నాడు కాబట్టి మీకు ఎల్లవేళలా ఉపయోగపడే మంచి వ్యక్తి కాబట్టి 6 గుర్తుపైన ఓటేసి ఈ 7వ వార్డులో అభ్యర్థి మా రెడ్డి గారి నాయక్ గారిని ఖచ్చితంగా గెలిపించవలసిందిగా మీ అందరికీ టీఆర్ఎస్ పార్టీ తరఫున, కేటీ రామారావు గారి తరఫున, మా అందరి తరఫున మీకు విన్నపం చేస్తా ఉన్నా. చెందుర్తి మండలము మల్యాల గ్రామ శివారులోని చర్చి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ద్విచక్ర వాహనము కల్వర్టు కిందకు దూసుకెళ్లటంతో మెట్పల్లి పట్టణానికి చెందిన 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు స్థానికులు తెలిపారు. ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సునీల్ ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.